दक्षिण भारत देश सुप्रसिद्ध पुण्यक्षेत्र बासरा आलयों सामान्य भक्त टीटीडी वंदगदुल परिस्थिति दारुणंगा मारिंदि। वीआईपी गेस्ट हाउस अन्नी सौकर्यालु उंटाई। सामान्य मध्य तरगति भक्त टीटीडी गदुलु मात्रं गालिकि वदिलेशारन्न आरोपणलु वस्तुन्नाई। बासरा श्री ज्ञान सरस्वती अम्मवारी दर्शनानिकि वच्चे सामान्य भक्तुलु इब्बंदुलु एदुर्कोंटुन्नारु। श्री ज्ञान सरस्वती अम्मवारी दग्गर गेस्ट हाउस पुनर्निर्माण पनुलकु 8 కోట్ల రూపాయలను కేటాయించి అదనపు ఏసీ గదులను నిర్మించారు। కానీ సాధారణ భక్తులు ఉండే టిటిడి దేవస్థాన రూమ్స్ మాత్రం గాలికి వదిలేశారని భక్తులు ఆందోళన చెందుతున్నారు। టిటిడి రూమ్స్ లో డ్రైనేజ్ పైన క్యాప్ ఉండదు, అందులో నుంచి వచ్చే వాసన భరించలేకపోతున్నామని భక్తులు అంటున్నారు। టిటిడి రూమ్స్ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు తీగలు కిటికీలో నుంచి రూమ్స్ లోకి తీగలు పారుతున్నాయని అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు। టిటిడి రూమ్స్ గదులకు కిటికీలకు డోర్స్ లేక అట్ట ముక్కలను కిటికీ డోర్స్ గా వాడుతున్నారని అన్నారు। టిటిడి రూమ్స్ తీసుకున్న భక్తులకు సరైన బాత్రూమ్స్ లేవు, చినిగిన బెడ్స్, గదిలలో అక్కడక్కడ డ్రైనేజ్ పైపులు లీక్ అవుతున్నాయి। జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, రూమ్స్ ఫుల్ అయినప్పుడు టిటిడి కామన్ బాత్రూమ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి। భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి। విఐపిలతోనే గుడికి ఆదాయం వస్తుందా, సాధారణమైన భక్తుల నుంచి గుడికి ఆదాయం రావడం లేదా అని మండిపడుతున్నారు అమ్మవారి భక్తులు। ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని బాగు చేయించాలని కోరుతున్నారు। దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో బాసరా, బాసరలో ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు బాసరకు 50 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు। ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడ ఋతు మంత్రంగా ఏదైనా సెట్లు చేసి ఈ పాత బిల్డింగ్లకు రిపేర్ చేసుకుంటా వీఐపీ గెస్ట్ హౌస్లకు ఇల్లు, ఎందుకంటే వీఐపీ గెస్ట్కే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అధికారులు కూడా। సామాన్య భక్తులు వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు ఉండడానికి సరైన సౌకర్యాలు లేవు। ఇప్పుడు మా మిత్రుడు అన్నట్టు అక్కడ ఒకసారి గెస్ట్ హౌస్ లో పోయి టిటిడి గెస్ట్ హౌస్ లో పోయి చూస్తే అక్కడ సరైన బెడ్ లేదు, బెడ్ చినిగిపోయింది, వాతలో కిటికీలు ఉన్నాయి, మళ్ళీ బాత్రూమ్ సరిగా ఉన్నాయి, బాత్రూమ్ లో బకెట్స్ కూడా ఉన్నాయి, ట్యాప్స్ ట్యాప్స్ ఉంటే ట్యాప్స్ కూడా పలిగిపోయి ఉంటాయి, ట్యాప్స్ లీక్ అవుతా ఉంటాయి, ఎందుకంటే సరైన ఇక్కడ సౌకర్యాలు లేవు, ఎందుకంటే మామూలు భక్తులకు లేదు, వీఐపీ వస్తే వీఐపీ కోసం చాలా ఇక్కడ నుంచి అధికారులు కూడా తీసుకోవడానికి నేను దర్శనం చేపిస్తాను, నేను దర్శనం చేపిస్తాను అని క్యూ కడతారు। సామాన్య బిల్డింగ్ లో చూసుకుంటే ఆ డ్రైనేజీలకు మూతలు లేవు, దానికి దోమలు, చెత్త చెదర, పాములు ఈరోజు ఆ రూమ్ల కంటే పక్కకున్న చెట్లు పొదలు ఆ రూమ్లకు పాకినాయి, ఆ పాకిన ద్వారా అలాగే జర్రిలు పాములు వచ్చే ఆలోచన ఉన్నాయి। ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి సొంత జిల్లా ఉండి కూడా ఈరోజు యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, ధర్మపూరి డెవలప్మెంట్ చేశారు, కానీ నీ సొంత జిల్లాల పుణ్యక్షేత్ర సరస్వతి దేవాలయాన్ని అభివృద్ధి చేయకపోవడం నీ సిగ్గుచేటుగా భావిస్తున్నాం। 10 సంవత్సరాల మంత్రివర్గంలో ఉండి దేవాదాయ శాఖ మంత్రి ఉండి కూడా కనీసం 100 రూముల బిల్డింగ్ కూడా నువ్వు సరిగ్గా మరమ్మతులు చేయలేకపోతే నువ్వు మంత్రిగా ఉండి వేస్ట్ అని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం। తక్షణమే 100 రూముల బిల్డింగ్ని పునరావృతం చేసి ఎలా గెస్ట్ హౌస్ ఎలా అయితే కట్టిండో అంత ఆధునికరంగా ప్రజలకు భక్తులకు అందుబాటులో తెచ్చేలా విధంగా తయారు చేయాలని కోరుతున్నాం।